విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో పునర్నిర్మాణంలో ఉన్న మరిడిమాంబ ఆలయ అమ్మవారికి శివగణేష్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ధన సహాయంతో అమ్మవారికి 90,000 రూపాయలతో వెండి పాదాలు మరియు అమ్మవారికి కేజీన్నర వెండి కిరీటాన్ని అందజేశారు. అమ్మవారి వెండి వస్తువులను పురవీధులలో ఊరేగింపుగా సాయిబాబా గుడి, గవరపేట వీధి, రామాలయం, కొణతాల దిబ్బ మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయంలోని అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం పెనగంటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శివగణేష్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మాది తుమ్మపాల గ్రామం. మా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణించుకొని ఆలయంలో వెలిసిన మా అమ్మవారికి శివగణేష్ తరపున వెండి పాదాలు 80,000 రూపాయలు విలువ చేసే వెండి పాదాలను బహుకరించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా తుమ్మపాల వాస్తవులైన పిల్ల మహేష్ గారి అమ్మవారికి కేజీన్నర వెండితో కిరీటం చేయించడం జరిగింది. ఈరోజు మాకు ఈ అమ్మవారి జాతరని ముందు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పండగను ప్రతి ఏటా ఇలాగే మేము ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ప్రజలందరూ 50 మంది మా తుమ్మపాలకు ఇచ్చేసి రేపు జరగబోయే మా అమ్మవారి జాతరని అందరూ విజయవంతం చేస్తారని మరి కోరుకుంటున్నాం.